తిరుపతిలో ప్రైవేటు ఆసుపత్రులు రోగం కోసం వస్తే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా అనారోగ్యానికి గురై హాస్పిటల్కి వస్తే ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే కమర్షియల్గా ఆలోచిస్తూ లక్షల లక్షలు గుంజాలని చనిపోయిన శవాలకు సైతం వైద్యం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇక్కడ తిరుపతిలోని సంకల్ప హాస్పిటల్ అనే ఇక్కడ దగ్గర ఒక పేషెంట్ చనిపోయిన దానికి వైద్యం చేసి డబ్బులు గుంజిన సంఘటన, రోగి బంధువులు ఇక్కడ ఆందోళన చేసిన సంఘటన మరొకముందే మళ్ళీ ఈరోజు ఇక్కడ మరో సంఘటన చోటు చేసుకోవడం దుర్ఘటన మనం ఇక్కడ చూస్తున్నాం. తిరుపతి చిత్తూరు జిల్లాలోని ఎర్రావారిపాలెం బాగ్లాపేట సమీపంలో ఉన్నటువంటి ఒక అబ్బాయి తన తల్లి నాగరత్నమ్మ 48 వయసు ఉన్నటువంటి ఆమెని బీపీ డౌన్ అయిందని చెప్పి ఈ సంకల్ప హాస్పిటల్లో చేర్పిస్తే వైద్యం చేయాల్సింది పోయి మధ్యాహ్నం వరకు ఈ చికిత్సలు టెస్టులు అని చెప్పి రోగి బంధువులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కనీసం నిపుణులైన డాక్టర్లు ఎవరూ లేకుండా ఆమె ప్రాణాలు తీసుకున్నారు. ఆమె ప్రాణాలు ఇప్పుడు చనిపోయింది. కనీసం శవాన్ని కూడా అప్పచెప్పకుండా హాస్పిటల్ లోపలే ఉంచి మీ అమ్మ చనిపోయింది వచ్చి తీసుకెళ్ళమని చెప్పేసి ఇక్కడికి ఆ అబ్బాయికి సమాచారం అందించారు. ఆ అబ్బాయి ఎంతో ఆవేదనతో ఇక్కడ ఆసుపత్రి ముందు వాళ్ళ బంధువులతోటి ఆందోళనకి దిగారు. బాగా బ్రతుకున్నటువంటి మా అమ్మని ఇలా చంపేస్తారా అంటూ ఇలా ఇక్కడ ధర్నాకు పూరుకున్నారు. అతన్ని అడిగి ఇక్కడ పరిస్థితి ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకోసం ఇక్కడ హాస్పిటల్కి వచ్చారు? అసలు ఏం జరిగింది? ఎందుకు చనిపోయింది? దానికి హాస్పిటల్ వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్తున్నారు? సార్, నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. సార్, నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. మా మదర్ పేరు నాగరత్నమ్మ. మార్నింగ్ 6:30 బీపీ డౌన్ అయింది చెప్పేసి మా నాన్నగారు ఫోన్ చేశారు. సరే, వెంటనే నేను ఇంటికి వెళ్ళి మా అమ్మగారిని కారులో తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకంటే బీపీ డౌన్ అయింది కదా, హాస్పిటల్ చూపించుకున్నామని చెప్పేసి ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళాను. వెళ్ళగానే నేను అయితే కనుక అడిగాను, ఏమని ఆరోగ్యశ్రీ ఓపీ ఇవ్వండి అనేసి. ఎమర్జెన్సీలో జాయిన్ చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ ఓపీ ఇవ్వరండి, ప్రైవేట్గానే పే చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నారు. సరే అని చెప్పేసి నేను మనీ పే చేసుకున్న పోతే పోనీలే అనేసి కూడా నేను ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ ఇవ్వండి అని కూడా నేను చెప్పాను. రాగానే వాళ్ళు ఏం చేస్తారు, ఏం ట్రీట్మెంట్, అసలు బీపీ డౌన్ అయింది సార్. యాక్చువల్గా చెప్పాలంటే బీపీ డౌన్ అయింది. బీపీ డౌన్ అయినప్పుడు దానికి తగిన మెడిసిన్ ఇవ్వకుండా అసలు ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే, బయట బోర్డులో అయితే కనుక కన్సల్టేషన్ డాక్టర్లు అంటే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్థోపెడిక్ కావచ్చు, గైనిక్ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, న్యూరాలజిస్ట్ కావచ్చు, న్యూరో కావచ్చు, ఆర్థోపెడిక్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి బయట అయితే కనుక ఫొటోస్ ఉంటాయి, ఏమి వాళ్ళ ఫ్రేమ్స్ ఉంటాయి, బ్యానర్లు ఉంటాయి. అంటే ప్రతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లెవెల్లో వీళ్ళు చూపిస్తున్నారే తప్ప, కానీ ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ చూస్తే ఏ జబ్బుకి తగినట్టు డాక్టర్ ఎవరు అందుబాటులో లేరు సార్. ఓన్లీ పీజీలని లేదంటే నర్సింగ్ వాళ్ళు పెట్టుకునేసి వాళ్ళకి ఏదో 10,000-20,000 శాలరీస్ ఇచ్చేసి వాళ్ళు పెట్టుకునేసి వాళ్ళు ఆ విధంగా పెట్టుకొని వాళ్ళని వచ్చిన పేషెంట్ని ఏం చేస్తున్నారంటే రావడమే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఏదో క్రియేటివిటీ చేస్తున్నారన్నమాట. మేము బాగా చూస్తాము, మేము ఆ విధంగా ట్రీట్ చేస్తూ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓకే, నేను బాగా నయం అవుతుంది కదా, డబ్బులు ఎంత ఖర్చు అవని అనేసి నేను సరే అని చెప్పి చూస్తున్నారు కదా వదిలేశాను. సరే చూడు తీరా మరా, టైమ్స్ ఫిట్స్ వచ్చింది మా అమ్మగారికి. ఫిట్స్ రాగానే నేను ఆల్రెడీ బ్లడ్ టెస్ట్లు అన్ని చేశారు, వెళ్ళగానే కూడా చేశారు వాళ్ళు. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత రిపోర్ట్లు వస్తాయి కదా, రిపోర్ట్లు చూసినట్టు దాని తగిన ట్రీట్మెంట్ వీళ్ళు ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ ఉన్న బోర్డులు వేసుకున్న ఎవరైతే ఒక న్యూరాలజిస్ట్ కావచ్చు, స్పైన్ డాక్టర్ కావచ్చు, ఆర్థోపెడిక్ ప్రతి ఒక్క డాక్టర్ ఏం జరుగుతుందంటే ఫోన్ డీలింగ్స్, పీజీ డాక్టర్ ఫోన్ చేస్తారు, అసలు డాక్టర్కి ఫోన్ చేయడం, సార్ ఈ విధంగా ఉంది పేషెంట్ కండిషన్, ఈ విధంగా ఉంది, తర్వాత ఏ విధంగా ఉంది, గంట గంటకు ఫోన్ చేసి ఫోన్లో డీల్ చేస్తున్నారు తప్ప అతను ప్రైవేట్ హాస్పిటల్లో వేరే పర్సనల్ క్లినిక్ పెట్టుకొని అతను అక్కడ చూసుకుంటున్న క్లినిక్ డెవలప్ చేసుకుంటున్నాడు. ఇక్కడేమంటే కన్సల్టేషన్ బోర్డు పెట్టేసి మల్టీ స్పెషాలిటీని చూపించి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వక అక్కడ చెప్పే మెడిసిన్ ఒకటి, వీళ్ళు చేసే ట్రీట్మెంట్ ఒకటి. ఈ విధంగా చేసుకున్న తల్లిని నేను నడిపించుకుంటూ సంతోషంగా నేను హాస్పిటల్కి వచ్చి బాగు చేసుకుని వెళ్దామని వస్తే నా తల్లిని చివరికి చంపేశారు. తర్వాత ఆఫ్టర్నూన్ 2:30 తర్వాత ఐసీయూలోకి తీసుకెళ్ళారు. ఐసీయూలోకి తీసుకెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఏం జరుగుతుంది నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఐసీయూలోకి తీసుకెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎవరిని కానీ అలో చేయకుండా ఏం ట్రీట్మెంట్ చేస్తారు, అసలు జబ్బేంటి, అసలు నాకు అర్థం జబ్బేంటి, అసలు మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు సిస్టర్ని అడిగితే, సార్ మాకేం తెలియదు, సాయంకాలం వరకు అబ్జర్వేషన్లో మీరు ఉండాలా, కన్సల్టేషన్ డాక్టర్ ఈవినింగ్ 7 గంటలకు వస్తారంట అని చెప్తున్నారు తప్ప, అంటే 7 గంటల వరకు వస్తారండి, అప్పుడు దాకా రిపోర్ట్ 2:30 తీస్తే సిటీ స్కానింగ్ 7 గంటలకు వస్తే పరిస్థితి చెప్తే నేను వేలూరు సీఎంస్కి వెళ్ళను, చెన్నైకి వెళ్ళను, అపోలోకి వెళ్ళను, ఎక్కడికో నేను తగినట్టు నేను బయట. మీ అమ్మగారిని 8 గంటలకు తీసుకొచ్చారు, 8 గంటలకు చనిపోయారని చెప్పి. సార్ మార్నింగ్ 8:30 తీసుకొచ్చాను సార్. ఇప్పటి వరకు చనిపోయిందని నాకు చెప్పలేదు సార్. ఇప్పుడు కూడా స్టాఫ్ ఎవరైనా వచ్చి అయ్యా మీ మదరు ఇలా చనిపోయిందనే మాట ఇప్పుడు కూడా ఏ డాక్టర్ నాకు చెప్పలేదు సార్. ఇప్పుడు చనిపోయిందని మీకు ఎట్లా తెలిసింది? నేను అక్కడ వెళ్ళాను, సీరియస్గా ఉన్న పరిస్థితులు నాకు చెప్పారు, సీరియస్గా ఉంది మీరు రండి ఒకరు అనేసి, వాళ్ళ అబ్బాయి ఎవరు రండి. నేను వెళ్ళాను, వెళ్ళిన తర్వాత మాట్లాడాను కూడా, అప్పుడు కూడా బాగానే ఉండింది సార్, కొద్దిసేపు బాగుండింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో తెలియదు, అకస్మాత్తుగా ఊపిరి ఆడట్లేదు, ఆడికి ఆక్సిజన్ పెట్టారు కానీ
బ్రీతింగ్ తీసుకునే పరిస్థితి. అసలు బీపీ డౌన్ అయితే బ్రీతింగ్ తీసుకోకుండా వెళ్ళిపోయిందంటే అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా నన్ను బయట తోయేశారు, మీరు ఉండద్దండి మీరు బయట వెళ్ళిపోండి అని చెప్పి నన్ను తోయేసి మా మదర్ గుండెల మీద గట్టిగా బాదుతూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ పక్క మోసం, ఈ ప్రయత్నం అనేది మొదటి నుంచి చేసినట్టే మా అమ్మ బతికుండేది కదా. అది లాస్ట్ చివరి మూవీలో చనిపోయేటప్పుడు నా ముందర హంగామా చేస్తాను. నేను అప్పుడు చెప్పాను ఠాగూర్లో సినిమాలాగా తీయద్దండి, నేను ఓపెన్గా చెప్పాను క్రియేటివిటీ చేయదండి, మనిషికి కమర్షియల్గా చేయదండి, ఏదంటే ఓపెన్గా మాట్లాడండి, నేను హాస్పిటల్లో 8 సంవత్సరాల ఫీల్డ్ మీద ఉన్నాను, దయచేసి అందరికి చేయదు. మీలా మీరు డాక్టర్ చెప్పారని అంటున్నారు కదా, మీరు డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతారు వాళ్ళు అనేసి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఇండికేషన్ ఇస్తున్నారని చెప్పారు కదా, అది సీసీటీవీలో ఉందనేసి మీరు అనుకుంటున్నారా దాన్ని? సార్ యాక్చువల్గా సీసీటీవీ ఓపెన్ చేస్తే నాకు తెలియదు, క్యాజువాలిటీ అయితే కనుక సీసీటీవీ కెమెరా అయితే ఒక సైడ్ ఉంది, నేనైతే చూశాను. కానీ అతను మాట్లాడిన మాట సీసీటీవీకి అందుబాటులో ఉన్నాయో తెలియదు. కానీ ఒక పీజీ డాక్టరు, నేను ఆయన చూస్తే గుర్తుపట్టగలుగుతాను. అతను ఏమంటున్నాడంటే నా ముందరనే ఒక స్టాఫ్తో మాట్లాడుతున్నాడు, పేషెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎంతైనా డబ్బు ఖర్చు పెడతారు, వాళ్ళు మీరు సపోర్ట్గా చేసి కొంచెం బాగా మౌల్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి అన్నట్టుగా ఒక పీజీ డాక్టర్ ఒక స్టాఫ్ చెప్పడం నాకు కల్లారని నా విన్నాను సార్. నా ఎదుటిగా ఉంది, మీకు అవసరమైతే సీసీ కెమెరాలు కూడా చూపిస్తాను. ఆ పీజీ డాక్టర్ అంటే ఒక మౌల్ చేయడం ఏంది, ఒక సపోర్ట్ చేయడం ఏంది, ఒక పేషెంట్ అనేది మన దగ్గరికి వస్తే డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతారండి, డబ్బులు అంటే డబ్బులు ఖర్చు పెడితేనే ట్రీట్మెంట్ చేస్తారా, డబ్బులు ఖర్చు పెడితే ట్రీట్మెంట్ చేయరా, ఇదేనా ప్రైవేట్ హాస్పిటల్లో ఉండేది? ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నాలాగా ప్రతి హాస్పిటల్లోనూ ఉంది, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లోనూ ఉంది. ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ పెట్టింది, అది వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల గవర్నమెంట్ పెట్టింది, కానీ అమలు చేసింది. కానీ ప్రైవేట్ హాస్పిటల్కి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రతి ప్రైవేట్, ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చారా? ఆరోగ్యశ్రీ పథకం కింద నన్ను తీసుకోలేదు సార్, ఎందుకంటే క్యాజువాలిటీ చేర్చాము. డబ్బులు ఎంత కట్టారు, ఇప్పుడు ఏం అడిగారు వాళ్ళు? 10,000 అడ్వాన్స్ పేమెంట్ చేసుకున్నారు సార్, 2,000 మెడిసిన్స్కి ఇచ్చాను, 2,000 సంథింగ్ మెడిసిన్స్కి ఇచ్చాను, ఈసీజీకి 2,000 ఇచ్చాను. ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు అడిగే సమాధానం? సార్ వాళ్ళు ఇప్పుడు ఏమి మనకు నాకైతే ఇంతవరకు సమాధానం చెప్పలేదు, అవైలబిలిటీ లేరు. వాళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు పేషెంట్ అదే అసలు ఎక్స్పైర్ అయిపోయారు, వెళ్ళిపోయారు, ఫోన్లో ట్రీట్మెంట్ చేస్తారు, బయట డాక్టర్ దగ్గరే ఫోన్లో తీసుకొని ట్రీట్మెంట్ చేస్తారు. ఒక పేషెంట్ ఎలా ఉంది, ఆమె సింప్టమ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియకనే ఫోన్లో పెడితే ఏం జరుగుతుంది, ఫోన్లో ఈ విధంగా తలవలు చెంది ఆమెకి తల తిరిగినట్టు ఉండదని డాక్టర్ చెప్పి అప్పుడు రాసి స్కానింగ్ పంపిస్తారు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఫైనల్గా హాస్పిటల్? మేము బయట తీసుకుపోతామన్న తర్వాత తీరామారా అప్పుడు చెప్తారు మనిషి కండిషన్ చాలా సీరియస్, తీసుకోలేరు, చనిపోయింది అనేది చిన్న నెమ్మదిగా కన్వైజ్ చేస్తూ అప్పుడు చెప్తున్నారు. మేము ఇంకా మాకు అక్కడ అర్థమైంది, ఎందుకంటే ఐసీయూలో పెట్టిన తర్వాత పరిస్థితి ఇంకా మాకు కూడా కొంచెం ఆందోళనగా ఉంటే ఏం చూపించలేదు, ఇంకా బయటకన్నా వెళ్ళిపోదాము, ఇక్కడ ఏ రెస్పాన్స్ లేదు అనేటప్పటికి మమ్మల్ని కన్వై చేసి నెమ్మదిగా చెప్పుకొస్తున్నారు. అంటే చనిపోయిన విషయం ఎప్పుడు చనిపోయిందని కూడా మాకు తెలియదు, ఐసీయూలో ఏం జరిగిందని కూడా తెలియదు. ఎన్ని గంటలకు చేర్చారు మీ అమ్మగారిని? 8:30. ఎన్ని గంటలకు చెప్పారు ఇప్పుడు చనిపోయారనేసి? చనిపోయిందని చెప్పలేదు, కన్వై చేస్తున్నారు. 7:30 కాడ మేము పోయి ఆందోళన చేసి గట్టిగా అడిగితే అప్పుడు వాళ్ళు కన్వై చేస్తున్నారు, మీ పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అనేది ఇంకా వాళ్ళు చెప్పే మాటల్లో మాకుండే పరిజ్ఞానం. మీరు నేరుగా పోయి చూసిన తర్వాత తెలుసుకున్నారు, అది వాళ్ళు చెప్పలేదు. చూసుకుంటే కూడా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ ఎలా ఉందంటే కనీసం వాళ్ళ బంధువు చనిపోతే చనిపోయారనేసి చెప్పడానికి కూడా చెప్పకుండా కనీసం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాళ్ళు కూడా హాస్పత్రిలో లేకుండా ఉదయం బీపీ డౌన్ అయిందని చెప్పి చేర్చిన మనిషిని ప్రాణాలు పోగొట్టిన తర్వాత సరైన డాక్టర్లు లేకుండా అవగాహన లేని జూనియర్లు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి నా తల్లిని స్వయాన పొట్టను పెట్టుకున్నారని చెప్పి వాళ్ళ బంధువులందరూ కూడా ఇప్పుడు రాత్రి 7:30 ఇక్కడ ధర్నాకి దిగితే కనీసం వాళ్ళు ఎవరు ఆసుపత్రి యజమాని ఎవరు అందుబాటులోకి లేకుండా హాస్పిటల్ ఇక్కడ చూడండి, డాక్టర్ కూడా ఎటువంటి పేషెంట్లకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయే పరిస్థితి. ఇక్కడ బంధువులందరూ కూడా ఇక్కడ మనం కళ్ళారా చూస్తున్నాం, ఇక్కడ డాక్టరు ఎటువంటి పేషెంట్లకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిస్థితి ఇక్కడ తిరుపతిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నెలకొని ఉంది. మొత్తానికి ఇక్కడ పరిస్థితి ఇంకా ఏ విధంగా మారుతుంది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. కెమెరామెన్ భాస్కర్తో లక్ష్మీపతి, న్యూస్ హెరాల్డ్, తిరుపతి.